బ్రేకింగ్ చూస్తున్నారు కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో సంచలనాలు నమోదవుతున్నాయి పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎల్ఐయను చంపేందుకు ఓ మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఏపీలో ఓ పంచాయతీకి పరిష్కారం చెప్పాలంటూ ఈ నెల పద్దెనిమిదిన ఎల్ఐను తీసుకెళ్లారు నిందితుడు శ్రీనివాస్ జగ్గైపేట దగ్గరలోని లాడ్జ్లో ఎల్ఐ హత్య చేశారు ఫిషరీస్ లారీలో డెడ్ బాడీని తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేశారు నిందితులు పాత కక్షల హత్యకు కారణమని తెలుస్తోంది ఎల్ఐకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎల్ఐ మృతదేహం కోసం సముద్రంలో పోలీసులు గాలిస్తున్నారు మొత్తం మీద సినీ ఫీలో ఓ మర్డర్ జరిగింది సరిగ్గా సినిమా తరహాలోనే ఓ వ్యక్తిని హత్య చేశారు నిందితులు జగ్గయ్యపేట దగ్గర ఓ లాడ్జిలో ఎల్ఐను హత్య చేసి వైజాగ్కు ఫిషరీస్ లారీలో చేపల లారీలో వైజాగ్ తీసుకెళ్లి సముద్రంలో పడేశారు ప్రస్తుతం ఎల్లయ్య డెడ్ బాడీ కోసం సముద్రంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు భూ వివాదమే ఈ మర్డర్కు కారణం తెలుస్తోంది పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసి ఈ దారుణ హత్య కూడిగారు ఎస్ రమేష్ జైన్ అవుతున్నారు రమేష్ కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో చాలా సంచలనాలు కనబడుతున్నాయి నిజంగా చాలా సినిమా తరహాలోనే ఈ మర్డర్ చేసినట్టుగా కనిపిస్తోంది నిందితులు ఎలాంటి ప్లాన్ చేశారు మర్డర్కు అలాగే ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు పక్కా పథకం వేసే కూడా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇతను గతంలో కూడా ఆ పలు సెటిల్మెంట్లు పంచాయతీలు కూడా చేస్తుంటారు అందులోనే భాగంగా కూడా హైదరాబాద్ కు చెందినటువంటి ఒక ఆ మహిళ ఆ పంచాయతీ సెటిల్మెంట్ లో భాగంగా జగ్గేపేటలో పంచాయతీ ఉందని కూడా ముందుగా చెప్పడం జరిగింది దాన్ని సెట్ చేయడానికే ఇతను కార్లో లో వారితో పాటు కూడా కార్లో బయలుదేరడం జరిగింది నెల పద్దెనిమిదవ తేదీన వెళ్ళడం జరిగింది ఇంతవరకు కూడా ఆచూకీ లభించలేదు అయితే కుటుంబ సభ్యులు ఎల్లయ్య కుటుంబ సభ్యులు పద్దెనిమిదిన వెళ్ళినటువంటి ఎల్లయ్య ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఆచూకీ లభించకపోవడంతో అక్కడ జగ్గేపేట పిఎస్ లోను ఇక్కడ సూర్యపేట పిఎస్ లోను రెండు చోట్ల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి ఆ భూ తగాదాలు పాత కక్షల నేపథ్యంలో ఇతన్ని హత్య చేయాలని భావించినట్లు కూడా పోలీసుల విచారణలో తెలుస్తుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఇంకా మృతము ఆచూకీ తెలియనప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కిడ్నాప్ చేసి కూడా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే అతను వెళ్ళినటువంటి ఆ రోజు వెళ్ళినటువంటి కారును కూడా పోలీసులు గుర్తించ జరిగింది జగ్గయ్యపేట ఆ దగ్గరలో కూడా ఒక నిర్మానుష్య ప్రదేశంలో కారును కూడా వదిలి వేయడం జరిగింది అక్కడ నుంచి ఒక లార్జీకి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది లార్జీలో హత్య చేసిన తర్వాత ఆ విజయవాడ నుంచి కూడా దాన్ని వైజాగ్ వెళ్లే ఒక లారీలో చిప్పల లారీలో కూడా ఆ వేసినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం అతన్ని ఆచూకీ కోసం గాలిస్తున్నారు హృదయం కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యులు మాత్రం ఆ కిడ్నాప్ అయి కూడా పది రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా పోలీసులు ఇందులో నిర్లక్ష్యం వహించారంటూ కూడా పోలీసులున్నారు ఎందుకంటే అతను పద్దెనిమిదవ తారీఖు ఇంటి నుంచి ఆ వెళ్లిపోవడం జరిగింది అప్పుడే ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం పట్ల కూడా పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వడ్డేళ్లపై గతంలో కూడా ఆ చాలా వరకు అనేక కేసులు ఉన్నాయి అతను పాత కేసుల నేపథ్యంలోనే ఈ విధంగా పాత కక్షలతోనే ఈ విధంగా కిడ్నాప్ చేసి హత్య చేశారని కూడా తెలుస్తుంది గతంలో తిరుమలగిరికి చెందినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుంతో కూడా ఇతనికి ఆ భూ తగాదా ఉంది ఆ తగాదనే ఈ దారికి తీసిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగ్గైపోయిట పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కేసు విచారణ చేసి కూడా మొత్తం విచారణ ప్రారంభించడం జరిగిందని చెప్పవచ్చు వడ్డే ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ఇతను పలు సెటిల్మెంట్లు పంచాయతీలు కూడా నిర్వహిస్తుంటారు అందులోనే భాగంగా కూడా సెటిల్మెంట్ తోటే ఒక పంచాయతీ వ్యవహారంలోనే పక్కా ప్లాన్ తో కూడా అతని ప్లాన్ చేసి కూడా ఒక ఈ సెటిల్మెంట్ చేస్తే అందులో అతనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా నమ్మబలికి చెప్పడంతో కూడా అతను ఆ పంచాయతీ కానీ కూడా బయలుదేరడం జరిగింది సూర్యాపేట నుంచి కార్ లోనే బయలుదేరడం జరిగింది ఆ కార్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది జగ్గేపేట తర్వాత ఒక నిర్మానుష ప్రదేశంలో కార్ ని వదిలేసిన ఘటన కూడా పోలీసులు గుర్తించడం జరిగింది కానీ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కోసం కూడా పోలీసులు సకాలంలో స్పందించలేదని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులు అసలు ఎవరు ఇది హత్యనా లేక కిడ్నాప్ చేసి హత్య చేశారా లేక మరేదైనా ఘటన జరిగిందని ఆ పూర్తి స్థాయిలో జగ్గే పోలీసులు వెల్లడించే అవకాశం కనపడుతుంది కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే పక్కా మర్డర్ ప్లాన్ కోసమే ఈ విధంగా కిడ్నాప్ చేసి కూడా విధంగా చేసి ఉంటారని కూడా తెలుస్తుంది పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ వివరాలు తెలియజేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రామ్ రైట్ అయితే ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీని వైజాగ్ లో సముద్రంలో పడేశారంటున్నారు మరి దానికి సంబంధించి పోలీసులు ఎట్లాంటి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు అలాగే ఇంకా ఏ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది వైజాగ్ లోని బీచ్ లో కూడా ఆ లొకేషన్ ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఇక ఇంకా మృతదేహాన్ని గుర్తించలేదు కానీ ఆ సముద్రంలో ఆ ఉందని కూడా గుర్తించడం జరిగింది ఇంకా వారికి మాత్రం మృతదేహం అందలేదు ఏదేమైనప్పటికీ కూడా గత రెండు రోజుల నుంచే విచారణ ముమ్మరం చేయడం జరిగింది మొదటగా విజయవాడ లార్జీలో ఎక్కడైతే విజయవాడ లార్జీ లోతటిల్మెంట్ కు పిలుచుకోవడం జరిగింది అక్కడ లార్జీ హత్య చేయడం జరిగింది ఆ తర్వాత హత్య చేసిన తర్వాత అతని ఆ మృతదేహాన్ని ఆ లారీలో ఆ వైజాగ్ వెళ్తున్నటువంటి లారీలో వేసినట్లు కూడా చెప్పడం జరిగింది దాని ఆధారంగానే పోలీసులు సెర్చింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇక కుటుంబ సభ్యులకు ఇంకా ఆ వివరాలు అందించలేదు పోలీసులు ప్రస్తుతం మాత్రం ఎల్లయ్య కుటుంబ సభ్యులు వైజాగ్ లోనే ఉండడం జరిగింది ఆ ఏదేమైనప్పటికీ కూడా దీనికి కారణం మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు మాత్రం ఒక కొలికి రావచ్చు ఎందుకంటే గతంలో ఇతనిపై చాలా వరకు ఆ కేసులు నమోదయ్యాయి తోటి ఒక వ్యాపారితో కూడా ఇతనికి గతంలో ఉన్నటువంటి భూ తగాదాల నేపథ్యంలో ఈ విధంగా జరిగి ఉంటారని తెలుస్తుంది ఎందుకంటే మనం ముందుగా చూసినట్లయితే ఒక అమ్మాయి అబ్బాయి పంచాయతీ విషయంలో కూడా జగ్గేపేటలో పంచాయతీ ఉంది దాన్ని సెట్ చేస్తే కూడా ఆ డబ్బులు ఇస్తామని కూడా ముందుగా ఒప్పందం చేసుకున్నారు అంటే ఇది పక్క ప్రణాళికతోనే ఒక పక్క పథకతోనే అక్కడ ఎలాంటి సెటిల్మెంట్ లేదు కానీ ఇతన్ని హత్య చేయడానికి ఈ విధంగా ప్లాన్ వేసి కూడా వెళ్ళినట్లు తెలుసుకుని కారులో వెళ్ళినట్లు కూడా గుర్తించడం జరిగింది పోలీసులు అన్ని ఆధారాలు కూడా మరి కాసే మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రామ్దాస్ ఎస్ రైట్ థ్యాంక్ యూ రమేష్ ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ మర్డర్ మిస్టరీలో సంచలనాలు నమోదయ్యాయి పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్టు తెలుస్తుంది ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాకుడే ఈ మర్డర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎల్ఐను చంపేందుకు ఓ మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని ఓ పంచాయతీకి పరిష్కారం చెప్పాలంటూ ఈ నెల పద్దెనిమిదిన తీసుకెళ్లారు జగ్గైపేట దగ్గరలోని ఓ లార్జ్లో హత్య చేశారు ఫిషరీస్ లారీలో డెడ్ బాడీని తీసుకెళ్లి విశాఖపట్నంలోని సముద్రంలో పడేశారు పాత కక్షల హత్య కారణమని తెలుస్తోంది అయితే ఎల్ఐ మృతదేహం కోసం ప్రస్తుతం సముద్రంలో పోలీసులు గాలిస్తున్నారు